చేయాలని ఒక ఆలోచన లేకుండా నిరీక్షణ అనేది ఏమాత్రం బాగలేదు. ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు గత 26 రోజుల నుంచి నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. వారిని కలుసుకుని సంఘీభావం తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి ఒక్కరిపైన కక్ష సాధింపు చేస్తూ ఉందనడానికి ఇదే ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. సామాన్యులు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు, నిరుద్యోగులు మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు ఎవరిని వదలకుండా కక్ష సాధింపు చేసే కార్యక్రమాన్ని ఈ పార్టీ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కూడా పత్రికల్లో చూసాం, ఉద్యోగుల బదిలీలో ఎవరైతే మాకు సహకరిస్తారో వారికి అనుకూలంగా బదిలీ చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకునే స్థితికి ప్రభుత్వాన్ని దిగజారు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 26 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే దిక్కు మొక్కు లేని పరిస్థితి ఉంది. 320 మంది ఫీల్డ్ అసిస్టెంట్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగం నుంచి తొలగిస్తే అందులో కేవలం ఉమ్మడివారం నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రం తిరిగి రీఇన్స్టేట్ చేయకుండా కోర్టు చెప్పినప్పటికీ కూడా దాసారం చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ వారి డిమాండ్ మేరకు లేదంటే వారి కోరిక మేరకు వీటిని గాల్లో పెట్టేశారని చెప్పి అర్థమవుతుంది. అధికారులే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోమని చెప్తూ ఉన్నారంటే ఏ స్థితికి యంత్రాంగం కానీ పరిపాలనా యంత్రాంగం కానీ దిగజారిపోయిందని మనం అర్థం చేస్తాం.